అధ్యక్షుడు డాక్టర్ యార్లకడ్ల లక్ష్మీ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని ఆయన నిరసించారు. వైఎస్ఆర్ పేరు పెట్టడం సరికాదన్నారు. మనస్తాపంతో తన పదవికి రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేసే ముందు సివిఆర్ న్యూస్ కు అధికార భాషా సంఘం అధ్యక్షుడి హోదాలో యార్లగడ్డ చిట్ట చివరి ఇంటర్వ్యూ ఇచ్చాడు. మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ తో డాక్టర్ యార్లగడ్డ ఫేస్ టు ఫేస్. ప్రపంచ దేశాల్లో తెలుగు భాషకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి అప్పట్లో ఎన్టీ రామారావు ఎంతైతే కృషి చేశారో, ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అదే పందాలో వెళ్తున్నారు, తెలుగు భాషకు పెద్దపీట వేస్తున్నారు. దానికి ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కడైనా సరే, ఏ ఆఫీసులోనైనా కావచ్చు, లేకపోతే మిగతా కార్యకలాపాలు జరిగే వ్యవహారాలు కావచ్చు, వాటిలో కూడా తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏదైనా సరే తెలుగులోనే ఉండాలి అనే దాని మీద దృష్టి సారించారు. దానికి సంబంధించి తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి దాని మీద పూర్తి బాధ్యతలు అధికారాలు కూడా కట్టబెట్టడం జరిగింది. తెలుగు భాషకు పెద్దపీట వేయాలి, తెలుగుకు పూర్వవైభవం వచ్చే విధంగా ఆయన పనిచేస్తున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో కూడా తెలుగు భాషను ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, తెలుగు భాష గొప్పతనం గురించి కూడా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే దీని గురించి మనతో మాట్లాడటానికి మన దగ్గర యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే తెలుగు భాష చాలా చోట్ల కనుమరుగైపోతుంది, అందరూ కూడా ఆంగ్ల భాష మీద మక్కువ చూపిస్తున్నారు, ఇటువంటి తరుణంలో మీరు తెలుగు భాషను బతికించడానికి కృషి చేస్తున్నారు, ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? తెలుగు భాష ఎప్పటికీ చావదు, ఆచంద్ర తారార్కం తెలుగు భాష ఉండి తీరుతుంది తెలుగు జాతి ఉన్నంతకాలం. అయితే ఎన్టీ రామారావు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అలా ఉంచితే మనం ఒకసారి చరిత్ర పుటలను మనం తిరగేసుకుంటే ఎంత పెద్ద పెద్ద రాజ్యాలను పరిపాలించిన వారైనా వారి పేరు ఇన్ని సంవత్సరాలు పరిపాలించారు ఈ రాజుగారు అని చెప్పని ఉంటుంది తప్ప, భాష సంస్కృతి సాహిత్యాలకు ఎవరైతే సేవ చేశారో వారే చరిత్రలో చరితార్థులుగా మిగిలిపోతారు. మనం చూసుకుంటే ఇప్పటికీ ఈరోజుకి 1000 సంవత్సరాల క్రితం రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన సమకాలీకులో ఉన్నటువంటి చాలామంది రాజులు చక్రవర్తులు పెద్ద పెద్ద రాజ్యాలను పరిపాలించారు, కానీ చరిత్రలో వారికి ఒక వాక్యమే ఇంతకాలం పరిపాలించారు అని ఉంటుంది తప్ప ఇంత గొప్ప పనులు చేశారు అనేటువంటిది ఈ భాష సంస్కృతి సాహిత్యాలకు సేవ చేసిన వాళ్ళే మిగిలిపోతారు. ఇప్పటికి 1000 సంవత్సరాల క్రితం రాజరాజ నరేంద్రుడు నన్నయ్య పట్టాలకుండి పిలిచి, అయ్యా మీరు భారతాన్ని సంస్కృత భారతాన్ని మీరు ఆంధ్రీకరించండి అని చెప్పారు. మనం నన్నయ్య గారు కవిత్రయం తయారు చేసినటువంటి ఆ మహాభారతం ఏదైతే ఉందో అది దాన్ని మనం ఆది గ్రంథము అనుకుంటాం, అంటే తెలుగువారి మొట్టమొదటి గ్రంథం అది. అందులో నన్నయ్య గారు మొట్టమొదటి పద్యం అంటే తెలుగువారిది మొట్టమొదటి గ్రంథం, ఆ గ్రంథంలో మొట్టమొదటి పద్యం, రాజకులైక భూషణుడు రాజ మనోహరుడు అన్య రాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ యశశరదిందు చంద్రికా రాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణ ధారాజల శాంత శాత్ర పరాగుడు రాజమహేంద్రుడు ఉన్న తిన్నన్నారు. అంటే అంత మహాభారత గ్రంథంలో మొట్టమొదటి పద్యంలో రాజరాజనరేంద్రుడిని ఉన్నతుడు మహోన్నతుడు అని చెప్పి కీర్తించారు నన్నయ్య గారు. ఎందుకని, చరిత్రలో తొలి గ్రంథాన్ని అందించి సాహిత్యాన్ని పోషించాడు కాబట్టి. తర్వాత కాలంలో శ్రీకృష్ణదేవరాయలు, ఆయన బ్రహ్మాండమైన సామ్రాజ్యాన్ని పరిపాలించవచ్చు, అయితే ఆయన రోజుల్లో అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచ్చట అని చెప్పని హంపి ఆ రాజధానిలో అంగళ్ళలో రోడ్ల మీద మన కూరగాయలు వంకాయలు బెండకాయలు కొనుక్కున్నట్టు రత్నాలు అమ్మేవారు. అంటే దేశ విదేశాల్లోని వ్యాపారస్తులంతా కూడా అక్కడికి వచ్చారు. అయితే అవన్నిటితో పాటుగా ఆయన హస్తదగ్గజాలను పోషించి అల్లసాని పెద్దన గారి గండపెండీరను తొడిగి తను స్వయంగా కవిత్వం చెప్పి ఆ తెలుగు భాషకు మహోజ్వలమైనటువంటి దీప్తిని ఖ్యాతిని కల్పించిన శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా చరిత్రలోకి ఎక్కాడు. అది మన తర్వాత మనుమసిద్ధి, నెల్లూరు దగ్గర చిన్న రాజ్యం, చిన్న ఒక జమీందారు లాంటి దానికి సంస్థానానికి అధిపతి, ఆయన తిక్కనగారితో ఆంధ్ర భారతం యొక్క ప్రచన పూర్తి చేయించాడు, ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. ఈ విధంగా మనం చరిత్రలో చూసుకుంటే ఎవరెవరైతే ఈ తెలుగు భాష సాహిత్యాలు సంస్కృతి సేవ చేశారో వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. ఇక మనం ముఖ్యంగా ఆధునిక కాలానికి, అందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకి, అదేవిధంగా తెలుగు భాషకి ఎవరెవరు సేవ చేశారని చూస్తే,
కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు డాక్టర్ బెదవాడ గోపాలరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రవీంద్ర భారతిలో అంటే శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దగ్గర చదువుకున్నాడు. ఆయన వారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో వారు తెలుగు భాషకు ఇతోధికమైన కృషి చేశారు. తెలుగు భాషా సమితిని ఏర్పాటు చేశారు, తెలుగు భాషను ప్రోత్సహించారు. ఆయన ఆర్థిక మంత్రిగా నెహ్రూ గారి కేబినెట్లో ఉన్నప్పుడు అన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క శత జయంతి సంవత్సరంలో అన్ని రాష్ట్రాల రాజధానిలో రవీంద్ర భారతి అనేటువంటి ఆడిటోరియం నిర్మింపజేసి భాషా సాహిత్యాల వ్యాప్తికి ఆ ప్రదేశాలు ఉపయోగపడేటట్టు చేశారు ఆయన. అందుకని ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన తర్వాత మళ్ళీ మనం వరుసపెట్టి చూసుకుంటే పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా తెలుగు అకాడమీని ప్రారంభించి ఆ ఉన్నదాన్ని ఇంకా మెరుగుపరిచి అన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞాన గ్రంథాలు మెడిసిన్ ఇంజనీరింగ్ అన్ని గ్రంథాలను కూడా ఆంగ్లంలో నుంచి తెలుగులోకి తర్జుమా చేయించి మహోజ్వలమైన కీర్తిని ప్రతిష్ఠ ఆయన సంపాదించారు, సంపాదించుకున్నారు. ఆ తర్వాత చూసుకుంటే జలగం వెంగళరావు గారు, ఆయన అందరూ పోలీస్ మంత్రి అనేవాడు, హోమ్ మినిస్టర్గా కూడా చేశారు ఆయన. అయితే ఆయన తెలుగు భాషకు ఆయన చేసినటువంటి మహత్తరమైనటువంటి సేవ ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారినందరినీ హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలో నిర్వహించి అందరినీ ఒక చోట చేర్చాడు ఆయన. ఆ చేర్చిన దాని ఫలితమైంది అంతకుముందు వరకు ఆయా దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు ఒక సంఘంగా ఏర్పడాలనే స్పృహ ఈ సభలకు రావడం ద్వారా జరిగింది. అందుచేత ఇవాళ ప్రపంచంలో అందులో అమెరికాలో తానా, నాటా, బాటా, టాటా, కాటా అనే రకరకాల సంస్థలు, ఫ్రాన్స్లో, జర్మనీలో, అదేవిధంగా ఇంగ్లండ్లో, ఇటలీలో, దుబాయ్లో, ఖతార్లో, అబుదాబీలో కూడా తెలుగువారు తెలుగు సంఘాలుగా ఏర్పడి ప్రతి నెల నెల తెలుగు వినేలా అని చెప్పని సమావేశాలు నిర్వహించి తెలుగు భాషా సాహిత్య వికాసానికి కృషి చేసేటువంటి దానికి దోహదపడ్డారు జలగం వెంగళరావు గారు. ఆయన చరిత్రలో నిలిచిపోతారు. జలగం వెంగళరావు తర్వాత మరలా తెలుగు భాషకు ఎవరయ్యా సేవ చేసిందంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, జ్ఞానపీఠాధిపతి. తెలుగువాడు ఎలా ఉండాలి అని ఆయన అభివర్ణించాడు. పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్య ఎవడవాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడు, మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆవకాయ వియోగ మసల సైపనివాడు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతం పెద్ద గద్దెలనెక్కినవాడు, చిత్తాన పసివాడు, చిక్కులెరిగినవాడని, తెలుగువాడు ఇలా ఉండాలని తన కవితలో మూర్తిహించేటట్టు నారాయణ రెడ్డి గారు రాస్తే ఆ మూర్తి భవించిన తెలుగుతనానికి నిలువెత్తు సంతకంగా మాన్యశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు నిలిచారు. ఆయన తెలుగులో శాసించాడు, తెలుగు భాష కోసం పరితపించాడు. ఆయన దగ్గరికి ఎవరైనా సరే ఆంగ్లంలో కనుక దస్త్రాలు తీసుకువెళ్తే ఇసురు కొట్టి తెలుగులో పనిచేయండి అన్నాడు. టక టక టక్కడ టైప్ రైటర్లు వచ్చేసినాయి, టైపిస్టులు వచ్చేసారు, మొత్తం పాలనా వ్యవహారాలని కూడా తెలుగులో జరిగి. అంతేకాకుండా ఎవరైతే తెలుగువారిలో కీర్తి ప్రతిష్టలైన వారు ఉన్నారో వారి యొక్క అస్తిత్వాన్ని శాశ్వతం చేసి భవిష్యత్ తరాలకు అందించాలనేటువంటి తపనతో ట్యాంక్ బండి మీద విగ్రహాలను ప్రతిష్ఠించి తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాడు. చరిత్రార్థుడుగా రామారావు తెలుగు భాషకి చేసిన సేవలు అనన్య సామాన్యమైనటువంటి. ఆ తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని భాషలు ఏవైతే 2000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నాయో వాటికి ప్రాచీన భాష హోదా ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుని తమిళ భాషకు ప్రాచీన భాష హోదా ఇచ్చారు. అప్పుడు మరి మా తెలుగు సంగతి ఏమిటి, మా కన్నడ సంగతి ఏమిటి అని ఈ 2 రాష్ట్రాలకు చెందినటువంటి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినటువంటి వారంతా ఉద్యమం మొదలుపెట్టారు. ఆ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాకు ఒకరోజు ఫోన్ చేసి, ప్రొఫెసర్ ఏమిటి గొడవ, ఈ భాష గొడవ ఏంటి అని చెప్పాను. అన్నారు, అయ్యా ఆ గొడవ ప్రతిరోజు గొట్టాల వాళ్ళు మీ ముందు పెట్టేసి ఛానల్స్ వాళ్ళంతా వచ్చి అడుగుతారు ఈ తలనొప్పి మీకెందుకు, మీరు ఒక పని చేయండి, ఒక టాస్క్ ఫోర్స్ను మీరు నియమించండి, ఆ టాస్క్ ఫోర్స్ ఆ పని చేస్తుంది అని చెప్పాను. వెంటనే ఆయన మన సాంస్కృతిక శాఖ అమాత్యుడు ఎం సత్యనారాయణ గారి అధ్యక్షతన ఆవుల మంజులత గారు, ఏబీకే ప్రసాద్ గారు, మండలి బుద్ధప్రసాద్ గారు నన్ను సభ్యులుగా చేసి ఒక టాస్క్ ఫోర్స్ నియమించారు. మేము తవ్వి తీసి తెలుగు భాషకు 2000 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పని మేము నిరూపించే దస్తాలన్నీ పోగుచేసి ఢిల్లీ తీసుకెళ్తే రాజశేఖర రెడ్డి గారు అంబికా సోని గారితో మాట్లాడారు, ప్రధానమంత్రి గారితో మాట్లాడారు. ఒకసారి కాదు, అంబికా సోని గారికి ఆయన 20 లెటర్లు రాసింటాడు, ప్రధానమంత్రికి 20 లెటర్లు రాశారు. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా నేను ఆయన వెంట వెళ్ళేవాడిని. మళ్ళీ ఏమి విసుగు చెందకుండా చాలా ఇష్టంగా చాలా ప్రేమగా మన్మోహన్ సింగ్ గారితో ఫోన్ చేయటం, అంబికా సోని గారి పిలిపించి చెప్పటం, ఇవన్నీ కూడా చేసి ఒక ఉగాది రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా సాధించారు రాజశేఖర రెడ్డి గారు.
అయితే ఆ ప్రాచీన భాష హోదా వచ్చినటువంటి ఆ భాషల యొక్క విశేష అధ్యయన కేంద్రాలు మైసూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ అనే సంస్థలో నడిపేవారు. అప్పుడు కరుణానిధి గారు తమిళ భాషకు ప్రత్యేక హోదా వచ్చినప్పుడు మా తమిళ భాష యొక్క విశేష అధ్యయన కేంద్రం మీ మైసూరులో దేనికి మాకు ఇచ్చేయండి అని చెప్పి దాన్ని తీసుకెళ్ళిపోయి తమిళనాడులో మద్రాసు నగరంలో మెరీనా బీచ్లో ఆయనకున్నటువంటి సొంత భవనాన్ని 100 కోట్లు విలువ చేసే భవనాన్ని కరుణానిధి గారు ఇచ్చారు. ఆ తర్వాత మరి మా తెలుగును మేము కూడా తీసుకెళ్ళిపోతామని నేను ఒక 10 మంది ఎంపీలను పోగు చేసుకుని కపిల్ సిబాల్ గారు మంత్రిగా ఉండగా పురంధేశ్వర గారు మంత్రిగా ఉండగా ఢిల్లీలో పలుమార్లు కలిసి చెప్పాం. చెబితే ఆయన వెంటనే అంగీకరించి మీరు తీసుకెళ్ళిపోండి మీ తెలుగు భాష అని చెప్పారు. అయితే అప్పుడు ఈ సమైక్యవాద ఉద్యమాలు ఎన్ని జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో మనకు భవనాన్ని వారికి చూపించలేకపోయారు మన వారు. దాని మీద అట్లా ఆగిపోయింది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత అయిన తర్వాత నేను వారి దృష్టికి తీసుకెళ్ళాను. అన్నా మీరు ఏమన్నా చేయండి తెలుగు భాష కోసం మీరు ఏదన్నా చేయండి నా మద్దతు మీకు ఉంటుందని చెప్పారు. వెంటనే నేను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఈ విధంగా మా తెలుగు భాష విశేష అధ్యయన కేంద్రాన్ని మా రాష్ట్రానికి ఇవ్వాల్సిందని చెప్పని నేను కోరితే అప్పుడు మాన్యులు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఆయన చాలా చొరవతో కేంద్ర మంత్రులను పిలిపించి ఆ తెలుగు భాష ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని మైసూరు నుంచి నెల్లూరుకు తరలించేటట్టు చేశారు. అక్కడ కూడా మళ్ళీ ఎక్కడ భవనంలో ఏ ప్రారంభించాలి అది వచ్చినప్పుడు లేదు అని చెప్పని ఆయన సొంత స్వర్ణభారతి ట్రస్ట్ ఉన్నటువంటి పెద్ద భవనాన్ని ఆ కార్యకలాపాలకు వినియోగించుకోమని చెప్పారు. అది మేము ఇప్పుడు వినియోగించుకుంటున్నాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేవలం అట్లా కాదు అని చెప్పి 5 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని ఉచితంగా కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి మీరు భవనం నిర్మాణం చేసుకోండి అని చెప్పేవారు. ఆ విధంగా చిరకాల వాంచైనటువంటి అధ్యయన కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. 2009-2014 మధ్య రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార భాషా సంఘాన్ని నియమించారు. 2009-2014 మధ్య లేనటువంటి తెలుగు అకాడమీని మళ్ళీ ఆయన ప్రారంభించారు. వీటితో పాటు నేను వారి దృష్టికి తీసుకెళ్ళాను. అయ్యా మీరు నన్ను అధికార భాషా సంఘం చైర్మన్గా వేశారు, నేను జిల్లాలన్నీ పర్యటించాను, మీ యొక్క ఉద్దేశాలని తెలుగు భాషకు అమలు చేసినటువంటి విధి విధానాలని మేము చెప్తూ వచ్చాము, అయితే అవి కేవలం సలహాలుగా మాత్రమే ఉంటున్నాయి, ఆ విధంగా చేయని వారికి మనం ఏదైనా శిక్ష అనుభూతి చేసి జరిమానాలు విధించకపోతే చేరండి, భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి, భక్తి అటు లేదు తెలుగు భాష పట్ల కనీసం మనం భయం అన్నా పెడితే బాగుంటుందంటే నేను అమెరికా పర్యటనలో ఉన్నాను. వెంటనే ఆయన దాన్ని ప్రాధికార సంస్థ వెంటనే దాన్ని దుమ్ము దుమ్ము బయటపెట్టి దానికి అధికారాలు కల్పించి మళ్ళీ దానికి కూడా నన్నే అధ్యక్షుడిగా నియమించారు. అది నేను పత్రికలు చూసిన వరకు నాకు తెలియదు. అంటే నిబద్ధత ప్రచారం కంటే కూడా మనకు పని కావాలి అని చెప్పని ఆయన ఇచ్చారు. అందులో చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటంటే నేరాలు జరిమానాలు అనేటువంటి ఒక క్లాజ్ ఉంది ఆ జీవోలో. అందులో ఏమిటి, ఏదైనా సంస్థ యజమాని తన సంస్థ పేరును తెలిపే నామఫలకాన్ని తెలుగులో ప్రదర్శించకపోతే ఆ యజమాని 50,000 రూపాయల వరకు విధించే జరిమానాతో శిక్షార్హుడు, ఆ యజమాని 2 సార్లు అదే నేరానికి పాల్పడితే జరిమానాతో పాటు 3 నెలల జైలు శిక్ష కూడా విధించవచ్చు, ఉద్దేశించిన విధంగా శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవ సమయాల్లో బాధ్యులైన ప్రభుత్వ శాఖాధిపతి లేదా సంస్థాధిపతి తెలుగులో శిలాఫలకాల తయారీలో విఫలమైతే 10,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇతర శాఖలతో కానీ ప్రజలతో కానీ తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపని శాఖాధిపతి లేదు సంస్థాధిపతికి 5,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అధికార భాషగా తెలుగును అమలును సమీక్షించినటువంటి అధికారికి 5,000 రూపాయల జరిమానా, అధికార భాషగా తెలుగు అమలును సమీక్షించినటువంటి 5,000, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ప్రజలతో కార్యకలాపాలలో తెలుగును గనక వినియోగించకపోతే ఆ అధికారికి ఆ సంస్థాధిపతికి ఆ విభాగాధిపతికి 10,000 రూపాయల జరిమానాతో శిక్ష విధించవచ్చు. అదేవిధంగా తెలుగును పాఠ్యాంశంగా తప్పనిసరి పాఠ్యాంశంగా ప్రభుత్వేతర పాఠశాలలు అన్నిటిలోకూడా తెలుగు గడ్డ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి పాఠ కాన్వెంట్లకు పబ్లిక్ స్కూల్స్ CBSE ఏదైనా కానివ్వండి చచ్చినట్టు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండి తీరాల్సిందే. కొంతమంది ఎక్కువ మార్కులు వస్తాయనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్లో సంస్కృతము ఫ్రెంచి హిందీ అన్నీ తీసుకుని తెలుగు అనే దాన్ని వదిలేస్తున్నారు. అవి ఏమీ కుదరవో, తప్పనిసరిగా తెలుగు ఉండాలని చెప్పి నేను చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీవోలన్నీ ఇవ్వటం వలన నేను చైర్మన్గా ఉండటం వలన పర్యటించడం వలన తెల్లవారిపాటికి అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా తెలుగంతా తెలుగు మయమైపోతుందని నేను భావించట్లేదు. అంత అజ్ఞానం లేను. అయితే ప్రజలలో చైతన్యం కావాలి, అధికారుల మనసుల్లో మార్పు రావాలి. వీటన్నిటికీ మించి ప్రచార ప్రసార మాధ్యమాలు అత్యంత ప్రముఖమైన కీలకమైన పాత్ర వహిస్తే వారి సహాయ సహకారాలు లేకపోతే మేము దీన్ని సాధించడం అయితే కష్టం అవుతుంది. ఎలాగంటే తెలుగు లేకపోతే నష్టపోయేది ముందు తెలుగు పత్రికలు, తెలుగు చదివేవారు ఉండరు భవిష్యత్ తరంలో. అందుచేత మీరు కొన్ని నేరాలు
కొన్ని భూ కుంభకోణాలు అన్నీ వెలికి తీసినట్లే ఎవరైనా ఏ స్థాయిలో అయినా అధికారులు ఈ చట్టాలను కనుక ఉల్లంఘించి పనులు కనుక తెలుగులో చేయకపోతే వాళ్ళని మీరు ఎక్స్పోజ్ చేసి వాళ్ళ ఫోటోలు వేసి ఫలానా వాడు శిలాఫలకం ఇంత ఇదేదు ఫలానా వాడు నామఫలకాలు పెట్టలేదు నామపత్రాలు పెట్టలేదు అని చెప్పి మీరు వాడిని ఎక్స్పోజ్ చేస్తే వారు భయపడతారు, ప్రజల్లో చైతన్యం వస్తుంది, మేము ఎటు మా కృషి చేస్తాం. దీనికి ముఖ్యమంత్రి గారిది ప్రభుత్వం అనేది పూర్తి సహాయ సహకారం ఉన్నాయి. అందుచేత అందరినీ కోరేది ఏంటంటే మన భాష మాతృభాష, తల్లి ఎంత అంటే మన భక్తో మన మాతృభాష కూడా అంతే భక్తి శ్రద్ధను పుచ్చుకోవాలి. అంత మాత్రాన తెలుగును ప్రేమించండి, తెలుగులో పాలన చేయండి అన్నంత మాత్రాన ఆంగ్ల భాషను వ్యతిరేకించినట్టు కాదు. ఎవరు ఎన్ని భాషలు నేర్చుకుంటే ఆ నేర్చుకున్న వారికి లాభం తప్ప ఆ భాషకేమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇంగ్లీష్లో బోర్డులు పెట్టుకోండి. మేము పార్వతీపురం వెళ్ళాం, ఒరియాలో బోర్డులు ఉన్నాయి, అక్కడ ప్రజలు ఎక్కువ వస్తారు కాబట్టి. మన సింహాచలం దానికి ఒరియా నుంచి భక్తులు వస్తారు, వాళ్ళకి ఒరియాలో పెట్టున్నారు బోర్డులు. నేనేదంటే మీ అవసరాల కోసం మీరు ఏ ఇతర భాషలలో బోర్డులు పెట్టుకున్నా ఏ ఇతర భాషలో మీ కార్యకలాపాలు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ తెలుగు మాత్రం తప్పనిసరిగా వినియోగించాలి, తెలుగుకి ప్రాథమికత ఇవ్వాలి, తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాము. మేము మీ సహాయ సహకారంతో ప్రజల్లో చైతన్యం, అధికారుల మనస్తత్వం మార్పు తప్పకుండా తీసుకురాగలనాం నాకు ప్రగాఢ విశ్వాసం. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఏదైతే తెలుగు అధికార భాషా సంఘానికి గతంలో కొన్ని అధికారాలు లేవు, ఇప్పుడు విశిష్టమైన అధికారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది, వీటన్నిటినీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది ఒక ఎత్తు అయితే, దాన్ని ఏదైతే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చెక్ చేయడానికి ఒక కమిటీని కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి ఒక టీం కానీ ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉందంట? ఆ టీమే మేము ప్రతి జిల్లాకు జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆల్రెడీ కలెక్టర్ గారే కాబట్టి ప్రజల్లోకి తీసుకువెళ్ళటం ఒక ఎత్తు. అధికారుల మనస్సులో మార్పులు రావాలి. ఫలానా అధికారి లంచం తీసుకున్నాడని చెప్పని మీరు ఎట్లయితే ఎక్స్పోజ్ చేసి చూపిస్తున్నారో, ఫలానా అధికారి తెలుగులో పనిచేయలేదు చట్టాన్ని ఉల్లంఘించాడని చెప్పని మీరు తెలుసుకుంటే తెల్లారిపట్టి ఇది అమలు అవుతుంది అంటే నా ప్రగాఢ విశ్వాసం. సార్, ఇప్పుడు ప్రధానంగా జీవీఎంసీ కావచ్చు, పోలీస్ కమిషనర్ ఆఫీస్ కావచ్చు, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కావచ్చు, లేకపోతే గ్రంథాలయాలు కావచ్చు, చాలా ఆఫీసులు ఉన్నాయి. అక్కడ ఏదన్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కానీ దాన్ని ఎలివేట్ చేయడానికి, ఎందుకంటే ఎవరైనా సరే తెలుగు భాషకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి, ఈ వాట్సాప్కి ఫిర్యాదు చేయండి, ఇటువంటిది ఏమైనా పెట్టదలుచుకున్నా? అసలు మళ్ళీ ఫోన్లు ఫిర్యాదులతో సంబంధం లేదండి. నేను తెలుగు భాషా ప్రేమికుని. నేను ఇదిగో మీరు ఈ చట్టాన్ని ఉల్లంఘించారు అని ఆ ఊళ్ళో ఉన్నటువంటి తెలుగు భాషా ప్రేమికులు కానీ ఒక పత్రికా విలేకరు కానీ ఎవరైనా వెళ్ళి అధికారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు అమలు చేయట్లేదు చెప్పి అడిగేటువంటి అధికారం ఇక్కడ ఉంది. ఆ అధికారి కనుక మీకు అడమెంట్గా ఉంటే కనుక మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ చట్టం చూపించి పలానా ఆయన పనిచేయలేరు, మీరు శిక్ష తీసుకోండి అని చెప్పని మీరు నిలబడచ్చు. ప్రతి ఒక్కరికి ఆయుధం వాడుకోవచ్చు. ఖచ్చితంగా సార్, అప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడవచ్చు, లేకపోతే మీడియా దగ్గరికి వచ్చి చెప్పడానికి టైం వేస్ట్ అనుకోవచ్చు. ఏదైనా సరే ఒక పల్లెటూరు నుంచి ఒక రైతు ఒక ఆఫీస్కి వచ్చినప్పుడు ఆయనకి ఇంగ్లీష్లో బోర్డు కనపడినప్పుడు అది అర్థం కానప్పుడు దాని పక్కనే తెలుగులో అక్కడ ఉన్నా లేకపోయినా మన బోర్డు అనేది తెలుగు అధికార భాషా సంఘంకి సంబంధించి వెంటనే దీనికి ఫిర్యాదు చేయండి అని పెడితే ఏమైనా అవకాశం ఉండదు. దానికోసం ప్రత్యేక విభాగం కాదండి, మీరే అధికారులు, ఆ రైతే అధికారి, ఆ రైతు కాగితం తీసుకెళ్ళి విందు పెట్టే బోర్డులో ఎందుకు నాకు ఉత్తరం ఇంగ్లీష్లో రాశారని చెప్పి అడిగేటువంటి సత్తాన్ని ఈ శక్తిని చట్టం చేస్తే చూపించింది. అంటే మన అలసత్వం ఎలా ఉంటుందంటే, ఒరే నాయన నువ్వు స్కూటర్ మీద తిరుగుతున్నావు, నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే నువ్వు కింద పడి తలబోతుంది, నీ కుటుంబం ఇబ్బంది పడుతుంది, నువ్వు జీవితం నష్టపోతావు అని చెప్పి చెబితే 250 పెట్టి హెల్మెట్ కొనగానే 350 రూపాయలు ఫైన్ కడతానని సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా దాంట్లో మానసికంగా మనం మార్పును తీసుకోవాలి. ఈ విషయంలో కూడా దీనికి ప్రజల్లో చైతన్యం, అధికారుల మానసికతలో మార్పు, వీటన్నిటికీ ప్రచార ప్రసార మాధ్యమాలు, అదేవిధంగా తెలుగు భాషోద్యమ సమాఖ్య వాళ్ళు, తెలుగు దండువారు, లేకపోతే మన తెలుగు కూటమారు, ప్రతి నగరంలో ప్రతి పట్టణంలో తెలుగు భాషామాలు ఏదో ఒక పేరు పెట్టిన పాపం గత 15 సంవత్సరాలుగా వాళ్ళు కృషి చేస్తూ పోరాటాలు చేస్తూ వచ్చారు. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వమైన కృతజ్ఞత తెలియజేస్తూ వారిని ఇంకా సశక్తులుగా మారాలని కోరుతూ, రచయితలు కవులు ఎవరైతే ఉన్నారో మీరు కలం యోధుల్లాగా భాషా సైనికులాగా మారండి. కవిత్వం రాసి కలంతో దాన్ని వదిలిపెట్టడం కాదు, ఇందులో మీ యొక్క కృషి ఎంతో ఉండాలని చెప్పి మీ సహాయ సహకారం కూడా రచయితలని కవుల్ని కూడా నేను పత్రికా మిత్రులను కూడా నేను కోరుతున్నాను. అయితే ఏదైతే కన్న తల్లిని ఏ విధంగా ప్రేమిస్తున్నారో ఏ విధంగా పూజిస్తున్నారో అదే విధంగా అధికార భాష అయినటువంటి మన ప్రాంతీయ భాష అయినటువంటి తెలుగు భాషను కూడా ప్రేమించాలి పూజించాలి అంటూ కూడా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాబోయే తరాలు ఇప్పుడు ఏదైతే మీడియా పరంగా
సోషల్ మీడియా కావచ్చు, వెబ్ మీడియా కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, దీని ద్వారానే ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఏదైతే పల్లెటూరు ప్రాంతాల్లో చాలా వరకు దీని మీద అవగాహన లేకపోవచ్చు. అక్కడ ఉన్న అధికారులు ఇంగ్లీష్లో మాట్లాడినా వెంటనే ఫిర్యాదులు చేయొచ్చు. జిల్లా కలెక్టరే దీనికి అధ్యక్షుడిగా ఉంటాడు కాబట్టి ఏ జిల్లాకి ఆ జిల్లాలో ఫిర్యాదు చేయొచ్చు. పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు. అవసరమైతే వాళ్ళకి ఫైన్లు కూడా వేస్తామని ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలుగు